అందరికీ నమస్తే అండి. మన వీడియో వెళ్ళే ముందు పెళ్ళి అనేది ప్రతి ఒక్క లైఫ్లో ఎంత ముఖ్యమైన పార్ట్ అనేది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి పెళ్లి కోసము మనం ఎక్కడెక్కడో బంధువుల్ని కానీ లేకపోతే మనం తెలిసిన వాళ్ళని రెఫర్ చేయమని అడుగుతుంటాము. ఏదైనా మంచి మనకు తగిన వరుణ్ణో వధువును ఎంచుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. అలాంటి ప్రయత్నించే వాళ్ళ కోసమే అండి ఇది. జొన్నలగడ్డ జ్యోతి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కళ్యాణ వేదిక. ఇక్కడ మీకు ఎలాంటి వరుడు కావాలన్నా ఎలాంటి వధువు మీకు కావాలన్నా మీరే ఎంచుకోవచ్చు. అండ్ పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ సెండ్ చేయొచ్చు. కొంతమంది తల్లిదండ్రులు భయపడుతుండొచ్చు, ఏమైనా ప్రాబ్లం అవుతుందో ఇట్లా ఫోటో షేర్ చేస్తాను. వాళ్ళు ఇప్పుడు నుంచి కాదండి, ఈ కళ్యాణ వేదిక ఈ ప్లాట్ఫామ్లో చాలా రోజుల నుంచి మంచి సక్సెస్ రేట్లు ఉన్నారు. సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. పక్కన కనిపించిన వాట్సాప్ నెంబర్కి మీరు డీటెయిల్స్ సెండ్ చేయొచ్చు, లేదంటే కాల్ చేయొచ్చు. అండ్ ఇదే కదండి, అందరికీ ఇంకా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో టెలిగ్రామ్ స్టార్ట్ చేసినారండి. ఒకవేళ మీకు టెలిగ్రామ్ ఉంటే సర్చ్లో మీరు మ్యాట్రిమోని ఇండియా అని టైప్ చేసినా కూడా దాంట్లో జాయిన్ అవ్వచ్చు. లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ డిస్క్రిప్షన్ ద్వారా అయినా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అక్కడ మీరు నేరుగా మీకు ఎంచిన మీకు ఇష్టమైన వాళ్ళని మీకు సూట్ అయ్యే ప్రొఫైల్ని ఎంచుకొని డైరెక్ట్ వాళ్ళ పేరెంట్స్తో మీరే మాట్లాడుకునే అవకాశం ఉందండి. కానీ ఒక్క విన్నపం, మీకు సూట్ కానీదో లేకపోతే అవతల వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా మాత్రం ఫోన్లు చేసి సతాయించారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ గుడ్ లక్, లవ్ యూ ఆల్. బట్టలన్నీ వేసుకున్నా సింధు నీళ్ళు రోని ఏం తిన్నావురా? ఏం తినలే, ఇంకా తినాల. ఏం చేసినారా? ఎంత టైం ఇప్పుడు? యా పల్లె పోయొచ్చే లేట్ అయ్యా. మూడో నాలుగో ఎంత టైం? పల్లె పోయొచ్చే లేట్ అయ్యమ్మా. పని మీద పోయింటిలే. ఆ నీళ్ళు వేసింది అట్లా మళ్ళీ తిని పొన్నాము. తింటలే, నాలుగు గంటల వరకు తినద్దన్నారు. ఏమి ఏంద మందు ఇచ్చా ఆయన స్వామి? లే తింటా లే, నిద్ర రావడం లే కదా. తిను పన్నం, పప్పు అన్నం చేస్తాం. తింటావా? తినకూడదు లే, నాలుగు వరకు. నాలుగు వరకు తినకూడదు. ఎంత టైం? ఐదైంది. అప్పుడే 4-5 తింటాలే. ఆ కత్తి ఒకటి తీసుకో. ఎలా కత్తి పొడుద్దామని కోద్దామని? ఏందో కోస్తలే మా తీమా ఇవి ఈ పంచాయతీ ఉతికింది. బాగానే ఉన్నావు కానీ ఏదో నిద్ర రావడంలే చెప్తీ కదా. నిద్ర రావడంలే, నీ ఎందుకు మనసు అంత ఎట్లా ఉంది? కొద్ది భయం భయమో దాని స్వామి కొయ్యమనే చెయ్యి. ఎందుకు వస్తావు? ఏంది చెయ్యి? ఎందుకు వస్తావు? ఏంది చెయ్యి అంటాను. చెయ్యి అనండి, ఇది అడ్డం తీయని. షాప్ తీసుకొని చెయ్యి పెట్టి అట్లా పెట్టుమా, అట్లా చెప్తా పెట్టుమా, చెయ్యి పెట్టు. లేదులే పెట్టు, లేదులే పెట్టు. కొయ్యి నీ చేత్తోనే. జ్యూస్ కాదులే, స్వామి ఇచ్చినాడు. ఎందుకు బాగాలేదనే? బాగాలేదా అని కాదలే, నాకు వారం 10 రోజుల నుంచి నిద్ర పట్టలే రాత్రులు. ఏదేదో శబ్దాలు వినబడినట్లు, ఏదో నిన్ను సాక్కుంటా పెంచుకుంటా అన్నట్లు ఏదో వస్తున్నాయి. నిన్ను కాదు, నన్ను. ఏందో అన్ని, ఎందుకు తలకాయ మీద చేయి పెట్టినట్లు, ఏదో కాళ్ళు లాగినట్లు. అమ్మ ఇట్లయితే కాదురా అని చెప్పి వేరే పని. ఆ వాచ్మెన్ ఉన్నాడు కదా మనకి, ఆ వాచ్మెన్ నడితే తెలిసిన వాళ్ళు ఉన్నారు సార్ మన వాళ్ళ స్వామి కొండ కింద కొట్టాలపల్లి కాడికి పోయిరాపు అంటే పోతి పొద్దున్నే. ఇవాళ ఫోన్ అట్లా కొడుతున్నారు. బాగా చూస్తాడా స్వామి? చూసినాడు, చెప్పే. అది ఏదో చేస్తారు కదా పాచికలు కాదు, గవ్వల టైప్ ఉంటాయి అవి వేసే చెప్పే. మీరు ఇట్లా కొండ ప్రాంతంలో ఇంతకుముందు ఎప్పుడైనా ఒక నెల క్రితమో ఎప్పుడైనా పోయింటివా అని అడిగా. నిద్ర వస్తుందా నీకు? నాకేం నిద్ర? నాకు నిద్ర లేదు రాత్రులు, నీకు ఆవులింతలు. ఆవులింతలు కాదప్పా, నీకు అప్పుడే నిద్ర సరిగ్గా రాదు. నాకు వస్తా అంటుంది అట్లా వచ్చినప్పుడు. పోతి స్వామిని అడిగితే ఇంకా అయ్యప్ప వేసి చెప్పే. ఆడాడో గుడికాడో బాయి రూట్ పోయినారంట కదా అంటే, ఇంకా బాయి రూట్ ఏ పోయినాం అని ఆలోచిస్తే ఇంకా ఆడికి పోతాండి కొట్టాలపల్లికి.
మన ఇద్దరం పోయినది పండ్ల కొట్టమే కమల్ కొట్టాలి వల్లికి ఆ రోడ్ బాయనలే ఉంది బాయ పక్కన పోతాం మెల్లిగా అవును అదే అనే బాయగాడి వెళ్ళే రూట్ అయితే అది ఒకటే సార్ అని చెప్తి ఇప్ప రూట్ యాదే అని అడిగా ఆడ ఏమేమి గుర్తులు చెప్పానే చెప్తాడు మరి చెట్టు ఒకటి ఉంది అని మరి చెట్టు ఉంది బాయ్ ఉంది సార్ మేము నిదానంగా బండి తిప్పుకొని అట్లా పోతాము షార్ట్ కట్ అవుతుంది ఊర్లే కానీ మెయిన్ రోడ్లో పోకుండా అంటే ఎవరో రబ్బా పోయిండేదని నేను మా అమ్మ సార్ పోయిండేదండి ఛాన్సాలే పోయినాం సార్ అంటే అంటే ఏదో అమావాస్యకు పోయినావు నువ్వు అనే ఏమో నాకు గుర్తులేదు సార్ మా అమ్మకు కూడా అంత పట్టింపులు అవి ఏం తెలియవు ఆయమ్మగా అమావాస్యలు అంట పౌర్ణములు అంట ఇవంటే ఏం పెద్ద తేడాలు ఏం లేవు ఆయమ్మ కూడా అట్లాంటి పట్టించుకోదు అని పోయి వచ్చినామంటే గాలి పట్టుకుంది అనే నిమ్మకాయ ఇచ్చా గాలి పట్టుకుందంటే ఏం అట్లా కాదలే మళ్ళీ నువ్వు భయపడి అట్లేం కాదు నిమ్మకాయ ఇచ్చా ఇద్దరు సగం సగం కట్ చేసి ఓ మంత్రం చెప్పినాడు ఆయన ఆ మంత్రం చదువుతాను నువ్వు ఆ మంత్రం చదువు నిమ్మకాయ కొద్ది నోట్లకి అట్లా ఉంటుంది పిండి వేసుకో కళ్ళు మూసుకొని ఆ నేనకి పక్కి సుత్తా నువ్వు ముందుకి ఇసిరేసి ఆరో నువ్వు ఆరో నువ్వు నేనే పోయిన నీకేం కాలేదులే నాకు లేదు కదా మన ఇద్దర ఎవరో ఇప్పుడు నేను ఒక ఇసిరినా కూడా నువ్వు ఇసరిన ముక్కుంటుంది చూసినావా అప్పుడు నీకైతుంది అది ప్రాబ్లం అందుకు ఆ బండి మీద ఎవరెవరు పోయినారు అనే దాన్ని బట్టి నేను మా అమ్మ పోయినాం సార్ అన్నాను సో సరే ఆయమ్మకు కూడా పాపము పెద్ద ఏమన్న పెద్ద ఏమి సార్ అంత అంటే ధైర్యం ఉంది బాగానే ధైర్యం అయితే పర్లేదు సార్ ఉంది అందుకు అది ఏదో కోస్తే నేను మంత్రం చెప్తా అంతే నువ్వు ఫస్ట్ కొయ్యి ఎప్పుడు నువ్వు ఏందేవనైనా ఎప్పుడు మంత్రాలు తంత్రాలు అంటావు నువ్వు ఏందేవనైనా ఎప్పుడు మంత్రాలు తంత్రాలు అంటావు నాకు అంటే దైవ భక్తి ఉండడం కూడా తప్ప ఏంది నిమ్మి ఏందేవో నువ్వు అయ్యా నువ్వు ఏంది సామాన్ దగ్గర పోతావో నిలువునా పోయి నిలువునా నిలువునా పోయి నిలువును పోయి ఇది ఎక్కడ విచిత్రం ఆయన చెప్పింది చెప్తాను నీకు నువ్వు ఒక అడ్డమే కోసుకో కోసుకో మళ్ళీ రసం రోంతే రాల్లా జ్యూస్ చేసుకుంటావు అంటే కోసుకుని గీతగా అంటే ఎట్లా ఇది ఎట్లా తాతారులే మంత్ర ఇచ్చింది జ్యూసులు చేసి ఏమో నువ్వు అది కూడా వేస్ట్ చేయకూడదు అనుకున్న తాత దా దానికి ఏముంది ఓం పగ పుగే పగిని పాగోదరి భగవాసనే దినకర కిరణై వాసం కళ్ళు తెరసకూడదమ్మా నువ్వు నా దిక్కు చూస్తాను వేళ ఊరి బయట బాయి నేను చెప్పాలన్నా ఊరి బయట బాయి ఊరి బయట బాయి ముంచింది మా గొయ్యి ముంచింది గొయ్యి మా నువ్వు నోటికి వచ్చింది మంత్రము తిక్క తిక్క పలికిన నీకే బాగుంటుంది చెప్తాను నేను పలికిండేది పలుకు కళ్ళు తెరసద్దు ఏమే సరే ఊరి బయట బాయి ఊరి బయట బాయి కర్మగాలి పోయాము ఆ దారి కర్మగాలికి పోయినాము ఆ దారి గట్టిగా ఊరి బయట బాయి ఊరి బయట బాయి కర్మగాలి పోయాము దారి కర్మగాలి పోయాము దారి నా కొడుక్కి పట్టుకుంది నా కొడుక్కి పట్టుకుంది మోరి 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 దయచేసి వదిలిపెట్టు దయచేసి వదిలిపెట్టు చెప్తున్నా చెప్తున్నా మరీ మరి మరీ మరీ అంకల్ తెరచా తెరచకూడదు అప్పుడే ఏం చేస్తాను నిమ్మకాయ నోట్లో పిండుకో కళ్ళు తెరుచుకోవడం నిమ్మకాయ నోట్లో పిండుకో పిండుకున్నావా బయటికి శ్రేయ్ శ్రేయ్ ఇసేసినావా ముక్కో మంత్రం ఎందని మీ నాకు ఎందుకు కొట్టినట్లయితే అందడా ఎందని మీ నాకు ఎందుకు కొట్టినట్లయితే అందడా ఏంది కళ్ళు తెరసద్దు ఏంది వెనక ఎందుకు కొట్టిన కళ్ళు తెరసద్దు కళ్ళు తెరసద్దు కళ్ళు ఎట్టి పరిస్థితిలో తెరసకుండా నేను చెప్పిన మంత్రం మళ్ళీ చెప్పు దారిన పోయే బాయి దారిన పోయే బాయి మేమెందుకు తగిలించుకున్నాము మేమెందుకు తగిలించుకున్నాము మా కళ్ళు తెరచలే కదా నువ్వు నాకు మంత్రం రావడం లే తడబడుతుంది నాకు మంత్రం సౌండ్లు వస్తానే నీ మెషు తల మీద కొట్టినట్లయితే నేను కళ్ళు తెరిచేస్తాను వద్దు వద్దు ఉండు ఏంది నిమ్మి నాకు ఇప్పుడు రెండు సార్లు ఏంది నిమ్మి ఎవరో కొడతా అన్నట్లు వెనక ఏ ఎవరు ఇంట్లో ఎవరున్నారు
ఊరు కనపల్లె కళ్ళు తెరిచినావా తెరిచినావా మళ్ళీ కొడతా నన్ను తెలిసే ఇంక అయిపోయింది ఇంక మంత్రం వేస్ట్ ఏమి ఇంక తెరిచి నాకు రెండు సార్లు కొట్టిన తల మీద ఎవరు ఎవరు కనపల్లె ఎవరు కొట్టినారా చేయి పెట్టినారా ఇట్లా ఇట్లా బాగా కొట్టిపోయినారు కొట్టినారు ఒకసారి చేయి పెట్టినారు ఆ చెల్లి ఆ స్వామి ఫోన్ చేస్తా తల మీద ఎవరం కొట్టినారా మీరు ఒకసారి ఇట్లా పెట్టినట్లు ఒకసారి కొట్టినారు పట్టని సౌండ్ వచ్చింది నాకు నేను ఇప్పుడు పాపని తీసుకొని అక్కడి నుంచి వస్తాను ఏంది నిమ్మి నువ్వు ఇట్లా అటువన్నీ ఒక నిమిషం స్వామితో మాట్లాడతాను అన్న కొట్టినారు సింధు రెండు సార్లు తల ఓ నాన్న మీతో సార్లు కొట్టినారు స్వామితో మాట్లాడతాను ఎవరు మాట్లాడతాను నమస్తే గురుగారు నిమ్మకాయ రామాజీ తెప్పించుకున్నా శ్మశానంలో ఇచ్చినాడు ఇచ్చినాడు అది శ్మశానంలో తీసి అది రాత్రి చెట్టుకు కట్టినాడంట మందిరిచ్చి ఇచ్చినాడు తెచ్చిన ఇండి తెచ్చిన స్వామి ఆమెకు కూడా ఇచ్చిన స్వామి మంత్రం ఇచ్చింది మీరు చెప్పినట్లే మంత్రం కూడా చదివినాం స్వామి తా స్వామి తల మీద తల మీద చేయి పెట్టిందా తల మీద చేయి పెట్టింది ఒకసారి దెబ్బ ఇట్లా కొట్టినట్లయింది స్వామి మీరు ఊరికే చేయి పెడుతుందన్నారు కొట్టిందని చెప్తుంది అమ్మా పెట్టినారు కొట్టినారు రెండు అవునా స్వామి ఇప్పుడు నాకైతే ఏం భయం లేదు కదా స్వామి ఇంకా నేను సేఫ్ మయ్యా ఈరోజు నుంచి పండుకోవచ్చు కదా స్వామి స్వామి మాట్లాడద్దు పెద్ద స్వామి అయినా స్వామి ఏంది ఇవన్నీ చూస్తే ఎట్లా చేస్తున్నాడు స్వామి నేను మనశాంతి పనుకోవచ్చు కదా ఈరోజు నుంచి అంటే నేను మనశాంతికి లేదంగా ఈరోజు నుంచి నాకు నేను మనశాంతికి లేదంగా ఈరోజు నుంచి నాకు స్వామి బీబీ నుంచి నాకు వినపడలేదా నాకు స్వామితో మాట్లాడేటప్పుడు తిక్కరి నాకు నీకంటే ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తా స్వామికి నాకంటే ఎక్కువనా స్వామి స్వామి నేను డిస్టర్బెన్స్ ఉందిలే స్వామి చేస్తాను స్వామి ఊరు రావాలా స్వామి స్వామి తిట్టు తిట్టుకోలేదు స్వామి మీరు చెప్తారు కదా వినాశకాలము విపరీత బుద్ధి అని కాలము విపరీత బుద్ధి అని అప్పుడే తిడతాను మిమ్మల్ని తిట్టుకొని ఏంది తిట్టేది ఉడదాక స్వామి నామిన్ చేయమని చెప్పి పంపించినాడా ఆయన ఉడదాక స్వామి కాదు ఉడదాక స్వామి కాకపోతే ఉడిగుడి స్వామి ఉడిగుడి స్వామి ఏమి ఉడిగుడి వాడు మగంలే సరే స్వామి ఉంటాను పెద్దోళ్ళతో స్వామితో మాట్లాడేటప్పుడు ఇంకా నేను షేప్ అంటే అప్పుడు నేను షేప్ అంటే అప్పుడు నేను నేను పోయినట్లేనా ఏం లేదమ్మా చెప్తాడు ఏలా చెప్తాడమ్మా నువ్వు టెన్షన్ పడేది ఏం లేదు ఆ బాయ్ ఉందే మనం పోయేది రూటు ఆడ షార్ట్ కట్ పోతావా ఆడ ఆడ ఆయమ్మగారిని స్నానం చేయదాడ ఎప్పుడో పురాతన కాలం దోగింది కదా బాయ్ అది అప్పుడు వేసిందో నువ్వు ఫస్ట్ పక్కకు పంపాడు సీరియస్ మ్యాటర్లకి ఏమైంది నేను పోతాను చెక్కలేక బీబీ అని ఒక పాప ఉండి అంటాడు ఒక అమ్మ అప్పట్లో ఏమో చెప్పిన క్లారిటీ ఏం చెప్పలే ఎంత వయసు ఎంత అనేది ఆ స్వామి చెప్పి అప్పట్లో బుక్లో అది రాజు వేస్తారు కదా అది దాంట్లో స్టోరీ చెప్పే కళ్ళు మూసుకొని బీబీ అనే అమ్మాయి ఉందంట బావిలో బీబీ అని ఆ అమ్మ ఏం లేదు దత్తకు తీసుకుంటానంట అక్కడ ఎవరు పడితే వాళ్ళని మూడు నెలలకి దత్త తీసుకుంటుంది మూడు నెలలు తీసుకొని ఏం చేస్తుంది అంటే మూడు నెలలు దత్త తీసుకొని చంపేస్తుంది మళ్ళీ ఇంకొని దత్త తీసుకుంటుంది మళ్ళీ చంపేస్తుందని చెప్పి ఊర్లో వాళ్ళు మంచి పని చేస్తుంది ఆ అమ్మ అయితే అంతమందిని దత్త తీసుకుంటుంది అంటే తీసుకొని మూడు నెలలు చంపేస్తే మనిషి 30 మందినే చంపింది అది అది మనిషి అది ఆడదే అసలు అది
దత్త తీసుకోవడము మంచి ఉండది, మంచి పనే కదా. దత్త ఏంది మనిషిరా, తీసుకొని సాకి పెద్దగా చేసి ఒక బాధ్యత. అట్లా ఒకరినే సాకితే ఒకరినే పెద్ద చేస్తే తీసుకోమనా, మూడు నెలలకు ఒకరిని తీసుకొని సంపుతంటే అది రాక్షస. అట్లానే ఊర్లో వాళ్ళు మనిషి అన్నారు, దయ్యం అంటారు దాన్ని. ఊర్లో వాళ్ళు బీబీకి తాళ్ళకు రాయి కట్టి బయలుగేసినారు. ఆ బీబీ లోపల ఫసక్ బయలునే చచ్చిపోయింది. అప్పటి నుంచి ఆత్మ 30 మందిని తీసుకున్నానికి నన్ను చంపినారు కాబట్టి నేను 300 మందిని దత్త తీసుకుంటా అని చెప్పి పగబట్టిందట. అప్పుడు నుంచి నాకు తెలిసి ఇప్పుడు 250 పోయినారు, ఇంక 50 మందిని ఎత్తుతుంది. అట్లా ఎతకడం దారిలోనే నువ్వు నేను తగిలినాం. అట్లా నన్నకి దత్త తీసుకోవాలని చూసింది. నాకు 3 నెలలు టైము, నాకెట్లో బుద్ధి బాండి ఏదో తెలుసుకొని నేను 10-15 రోజులకే పోయి స్వామిని కలిసి, నాయన దీనికి ఉండేది ఒకటే విరుగుడే, బీబీని వేరే వాళ్ళని దత్త తీసుకునేది అట్లా చేసే నిన్ను విడిచిపెడతాది, వాళ్ళని దత్త తీసుకుంటుంది అని చెప్పింది. అప్పుడు స్వామి నాకు ఓ మంత్రం చెప్పినాడు. అంటే అప్పటికి దాని అర్థం ఏందో కొంత వివరంగా చెప్పపా. నాకు భయం ఎత్తుకుందిడా, భలే నిదానంగా చెప్తాను. అట్లే నీకు అర్థమైతే చెప్పలేదు, చెప్పు బిరిగ్గా. బీవి తల మీద ఎవరి మీద చేయి వేస్తుంది వాళ్ళని దత్త తీసుకున్నట్లు. అంటే ఇప్పుడు నాకు తండ్రి చేసింది చేయి దత్తకి, నీకు ఇంకా ఒకటి ఇట్లా కొట్టింది కాబట్టి నిన్ను ఇంకా ముద్దుగా ఇష్టపడతాను అట్లు. అంటే నన్ను 3 నెలలు చంపుతుంది. కొట్టింది కాబట్టి 3 నెలలు కూడా ఉండదు నాకు తెలుసు. అంటే నేను ఏమన్నా సన్న అడ్డవాళ్ళనే, సన్న బిళ్ళనే, నేను నన్ను దత్తకు తీసుకునే కదా మెంటల్ ముండా. అంటే ఆ అమ్మకు 200 ఎంత ఎక్కడ నా బిడ్డలు, నా పిల్లలు పెళ్లిళ్ళయి, నా బిడ్డలు పెద్దగా అయినారు, నేనేమన్నా సన్న బిళ్ళనే, నన్ను మళ్ళీ బీబీకి నువ్వు సన్న బాబు లెక్క. ఎందుకంటే తన వయసు ఎక్కువ కదా, 200 ఏళ్ళైందంటే. ఇప్పుడు ఆ దత్తకు తీసుకున్నట్లు ఎవరు చేసినారు? నువ్వా? ఇంకా నీకు అర్థం కాదండి. నువ్వు చేస్తావు కదా ఇప్పుడు. నేనేది కళ్ళు తెరసొద్దన్న. పరంబోకి నా కొడుకువి, పరంబోకి నా కొడుకువి, ఆ పరంబోకి సామెత కనపడిన వాడు, వాని ముండా మొయ్యా, వాణ్ణి వాడిని మెడతో కొట్టాలి అవన్నీ. ఇట్లా సాములంతా నీకు అడ్జస్ట్ అవుతారులే. ఇప్పుడు నాకు వయసు ఎంత, నేను ఇంకా చాలా బతికేదని నన్ను చంపేస్తావాలే నువ్వు. బీబీ బాగా చూసుకుంటుంది. నేను ఏంది బాగా చూసుకుంటుంది, 3 నెలలు తీసుకుని నన్ను ఓ బాయలకు నొక్కుతుంది. బాగా చూసుకుంటుంది, 3 నెలలు తీసుకుని నన్ను ఓ బాయలకు నొక్కుతుంది. నేను దయ్యాలయ్యి పట్టుకుంటూ కూర్చోలేడా? నువ్వేంది దయ్యాలయ్యి పట్టుకుంటావు? చంపేసి నన్ను బాయలకేస్తే నేను కూడా ఎవరు నన్ను చూసుకోలేదు దయ్యం బట్టేకి. అట్లేం లేదు కానీ ఎవరినో డైవర్ట్ చేసేది. పాడలు అట్లున్నాయి, స్వామీజీ స్వామిగాడు వాడుగాడు ఊరిదాక నా కొడుకు ఉల్ప నా కొడుకు అనుకుంటూ తిరుగుతుంటావు ఎప్పుడు. నువ్వు బాగుండల్లా, మీరు ఏంది బాగుండాలే, నువ్వు తల్లిని చంపేకి వచ్చినావు, నువ్వు మనిషివేనా? అదృష్టం బాండి బీబీ దత్తకు తీసుకుంది. నీకు ఎన్ని జన్మల పుణ్యం ఉండాలి తెలుసా? బీబీ ఒకరు దత్తకు తీసుకోవాలనుకుంటే చూడు. సింధు ఎట్లా చేసిన, సింధుని చెప్పమన్నది ఆ బాబు చెప్పినా కరెక్ట్ అంటుంది. ఏంది కరెక్ట్ ఉంటుంది, నన్ను తల్లిని 3 నెలలకు చంపమంటుంది. ఏంది ఏందో, ఇంకేడో బాయిలో దయ్యం తగులుకొనిందంట, మేమిద్దరం పోతాంటే ఆ స్వామి ఎవడో ఉడిదాక నా కొడుకులే వాడు, బేబర్సి నా కొడుకు, ఎవడో పనికిమాల నా కొడుకు, నిమ్మకాయ ఇచ్చినాడంట, నేను ఎందులో వాళ్ళు బాగాలేదంటే తాగితే నిమ్మకాయ సామంత్రం ఇచ్చి మంచిదే కదని నేను ఎందో మంత్రం అని ఏందో బాయి తొక్క తోటకూర అని చెప్పినాడు. అన్ని వాళ్ళకి సచ్చిన పలికినాకంటే నీకేమన్నా అవుతుందని కూర్చున్నాడు. నేనేందో నిమ్మ ఎమ్మెల్యే వాడు బాగుంటే సార్ అన్నట్టు నేను నిమ్మకాయ పిండుకున్నా. అంతలో నాకు రెండు సార్లు చేతిలో చేయి కొట్టి ఒకసారి చేయి పెట్టినట్లయింది సింధు. నాకు వెనక చూస్తే ఎవరు లేరు. ఇప్పుడు ఏమంటాడు ఉడదా నా కొడుకు, ఆ బీబీ నేను 3 నెలలకు దత్తకు తీసుకుని చంపేస్తుంది అనుకుస్తాను. నా కొడుకు ఆ బీబీ నేను 3 నెలలకు దత్తకు తీసుకుని చంపేస్తుంది అనుకుంటాను. నీ కోరింది నచ్చు నిజమే, మాకు ఫోన్ చేసి కనుక్కోడు కొట్టాలి పడి రోడ్లో బాయి రోడ్లో పోయి స్వామికి వాడు చెప్తాడు. ఇంకా నీకు పోయినట్లే నువ్వు పండుకుంటా సింధు బాగా ఈరోజు నుంచి ఏమన్నా కానీ బాగా స్వామి నేను బాగుంటానా. అయితే ఇప్పుడు ఇంతటితో అయిపోయిందంటే నేను అయిపోయినట్టు వీళ్ళంతా ఉన్నారు జాగ్రత్త. ఎవరు నిద్రలు వాళ్ళు నిద్రపోతారు, నేను ఒకటి నేను అవుతూ ఉంటాను. నీ మంత్రం గుర్తుంది? ఏ మంత్రం గుర్తులేదు నాకు, రాసిస్తలే. నాకు ఇప్పుడు నిద్ర రాదు, ఇంకా నాకు టెన్షన్ అయ్యాక ఆ బాబాతో చెప్పి నువ్వే చెప్పి ఆ పని ఏందో నువ్వేనా చెయ్యి అక్కడ. అంటే నువ్వు బాండల్లా ఆ బాబు బీబీ ఆ బాబు ఎక్కువ నీకంటమ్మా.
కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో నువ్వు. ఏ అమ్మా నేను టర్నింగ్ ఎక్కువ. నిన్ను ఇష్టపడి తీసుకుందా తక్కి. ఇష్టపడి తీసుకుందా తక్కి. బీబీ రాదా. ఏంది బీబీ రాదా వచ్చింది బీబీ బీబీ వచ్చిందిలే బీబీ. ఏమోలే కానీ ఇమ్మని కొంత జాగ్రత్త చూసుకోండి. ఫుల్ ఆకలి అవుతుంది కోరిండేడు తింటుంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ చెప్పు మూడు నెలలు చచ్చిపోతుంది. మామూలు పొట్టేలకి ఎట్లా బలిచ్చేకి అట్లా మేపుతుంది బీబీ. అంటే ఏందో ఇది మీరు కమ్మక్కయి గూడు పుట్టని జరిపినారు ఇది ఏందో జరిగింది మీది. మీ ఇద్దరు ఎంత మాట్లాడుకున్నారు ఆ పాప నువ్వు ఆ పాప నీకు ఒత్తాసు పలుకుతానంటే ఇప్పుడు ఆ పాపకు నిమ్మకాయ మంత్రి ఆ పాపని రమ్మని ఇక్కడ. స్వామి మెసేజ్ చేసినాడు. షేఫ్ కదా నువ్వు. షేఫ్ షేఫ్ కాదు షేపేలే షేప్ కాదు యాదోలే పో. స్వామి 7 గంటల ఫోన్ చేస్తాడంట దానికి ఏదో పరిష్కారం చెప్తాడంట. లే సీరియస్ పొద్దున ఊరికి పోయించిన నేను. ఇంకొకటి ఏదన్నా కన్నా కెమెరాలంట సెల్ పెట్టినా పగల కొడతా నా కొడుక నీకు బాగా చెప్పిండను తునకలు తునకలు చేస్తా. నువ్వే మూడు నెలలో తునకలు అయిపోతాను. నువ్వు మళ్ళీ నా కెమెరాలు సెల్లు తునకలు చేస్తావా. నువ్వు కొడుకువే నువ్వు తల్లివే తల్లి మీద వచ్చేస్తావా. మళ్ళీ కొడుకు మీద చెప్పించుకోలా అంటే 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 నీ మొగం బీబీ ఆల్రెడీ చూసింది. కొత్తోళ్ళు అంటే మళ్ళీ కష్టం అవుతుంది. బీబీ చాలా రాత్రులు సింధు బీ సింధు బీబీ చాలా మంచిది. రాత్రులు కాలు ఇగ్గడము కాళ్ళు ఒత్తడము తల దిక్కడము తల ఒత్తడము మూడు నెలల లోపు గొంతు ఒత్తడము. బీబీ పొరపాటు ఒత్తుతాండది ఒత్తిదాడు గొంతు కాడు ఒత్తించుకోద్దు. అట్లా పిసికేస్తుందా నేను వయస్సు నడక పిద్ద అవుతుంది అట్లా నాకు. అమ్మాయి అప్పుడే నరబలి నరకల్లా చూస్తాను పనులు కొడుతాను. స్వామితో మాట్లాడాలొద్దా. ఏంది మాట్లాడలే స్వామితో మాట్లాడాలొద్దా. ఫోన్ నెంబర్ స్వామితో మాట్లాడాలొద్దా. పరిష్కారము మాట్లాడాలొద్దా. చంపలు చంపలు పగలు కొడతా చూడు నా కొడుక నీకే. నా గిన రాత్రికి ఏమన్నా అయింది అనుకో. రాత్రికి ఏం కావాలి మూడు నెలల టైం ఉంది. రాత్రికి ఏందని జరిగింది అనుకో నీకు చంపలు చంపలు పగలు కొడతా. కొన్ని నీళ్ళు తీసుకో అట్లా పోయి. ఏది గ్లాస్ ఎక్కడ ఉంది లేదు ఉన్ని టేబుల్ దాంట్లో. చంపలు పగలు కొడతా నీకు మళ్ళా పొద్దున్న రాజప్పా నీకు. ఆ పాపని డైవర్ట్ చేద్దాంలే నువ్వేం భయపడద్దు. మళ్ళా ప్లాన్ చేస్తాను. ఆ బాబా ఈ బాబా కాదులే మెత్తిగా బాబు మీద నీట్గా నాకు టెన్షన్ పెడుతూ కదా. ఏం కాదు ఆ బాబు మీద లేకపోతే పెద్దమ్మ మీందో లేకపోతే ఉన్నారు కింద ఇంటి వాళ్ళు మా ఇంటి వాళ్ళు వాళ్ళు లేకపోతే కుమారునో మీ పెద్ద ఆల్రెడీ దయ్యం పట్టుకొని ఉంటారా. దయ్యం ఇడిపించేకి కొన్ని నేళ్ళు పట్టింది అమ్మకు. నీకు మూడు రోజులు పడుతుంది అంతే ఇడిపించేకి. పోయిస్తాం వల్ల నేను చచ్చిపోయాకా టెన్షన్ పడుతుంది. ఆమె మాటలు అప్పుడే మారిపోయినాయి చూపులు మారినాయి. చూపులు మారినాయి. నాన్ వెజ్ తినబుద్ది అవుతాను కదా నీకు. లే యాడ కోసుకొని అన్ని నరుకుని నరుకుని తిని తినిపిద్ది అవుతుంది. ఏమి మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. పటమ్మా లోపల పెట్టు. పోయేసినా మళ్ళా ఇంకా నాకేం చెప్తావు లేప్ప పోయేస్తున్నా అని. పా పెట్టు చెప్తాను. ఇద్దో కత్తి చేయి పెట్టు. చెయ్యంట బొట్టు పెడతా అంటే నా చేయి కోసం నా బొట్టు పెడతావా.